అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన్ సార్. మనం ఈ వీడియోలో యూరిక్ యాసిడ్ సమస్యకి చక్కటి వెల్లుల్లి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యూరిక్ యాసిడ్ అనేటువంటిది మన దేహంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి వ్యర్థ పదార్థం. దేహధర్మాల్లో జీవధర్మాల్లో భాగంగా శరీరము అనేక రకాలైనటువంటి పదార్థాలను వ్యర్థ పదార్థాలని తయారు చేసుకుంటూ ఉంటుందను. అవన్నీ బయటికి విసర్జింపబడుతూ కూడా ఉంటాయి. ఈ విధమైనటువంటి వ్యర్థ పదార్థాల్లో యూరిక్ యాసిడ్ అనేటువంటి వ్యర్థ పదార్థం కూడా ఒకటి. ఈ యూరిక్ యాసిడ్ అనేటువంటి సమస్య పెరిగినప్పుడు ముఖ్యంగా కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా మందిలో కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ యూరిక్ యాసిడ్ అనేటువంటిది మన వ్యర్థ పదార్థాల్లో ఎక్కువగా పెరిగేందుకు కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే, సర్వసాధారణంగా మాంసాహారం విపరీతంగా సేవించడం, అట్లే మద్యపానం విపరీతంగా సేవించడం, వీటితో బఠానీలు, బీన్స్, చిక్కుడు, క్యాబేజీ, క్యాలిఫ్లవరు ఇలాంటి ద్రవ్యాలు కూడా, ఆకుకూరలు అదేవిధంగా కూరగాయలు ఎక్కువగా సేవించడం, స్థూలకాయం ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మన దేహంలో యూరిక్ యాసిడ్ అనేటువంటివి పెరిగిపోతుంటుంది అనమాట. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ పెరిగిపోయి మరి కీళ్ళ నొప్పులు మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో సర్వసాధారణంగా స్థూలంగా గౌట్ వ్యాధిగా చెప్తూ ఉంటారు అనమాట. ఈ యొక్క సమస్య పురుషుల్లో, స్త్రీలలో దరికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్లే సర్వసాధారణంగా ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు 90% మందిలో మొట్టమొదట బొటన వేలుకు, అంటే కాలి బొటన వేలుకే ఈ యొక్క సమస్య మొదలవుతుంది. అంటే రాత్రి హుషారుగా ఉల్లాసంగా ఆనందంగా ఉండి చక్కటి ఆహారం తీసుకొని సేనిస్తారు, ఉదయం లేచేసరికి ఆ కాలు బొటన వేలు విపరీతంగా వాచి నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటి లక్షణాలు కలుగజేయడం జరుగుతుంది అనమాట. 90% మందిలో ఇది కలుగుతుంది. తర్వాత మందులకు వాడడం వల్ల కానీ ఇతర ఉపశమన చర్యల వల్ల ఆ యొక్క సమస్య తగ్గిపోయినప్పటికీ క్రమక్రమంగా 6 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి రావడము, సమస్య మరీ పెరిగే కొద్దీ ఇంకా తరచుగా రావడము, దీనివల్ల కేవలం బొటన వేలు భాగమే కాకుండా మిగతా కీళ్ల భాగాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ కలుగుతుండడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ యొక్క సమస్య తగ్గేందుకు ఆయుర్వేద వైద్య విధానంలో, ప్రకృతిలో సహజసిద్ధమైనటువంటి వైద్య విధానాల్లో ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు మనకి తటస్థపడుతుంటాయి. వాటిల్లో మీకే మీరు చేసుకోదగ్గ సులువైనటువంటి ఒక చక్కటి వైద్య విధానాన్ని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఔషధం తయారు చేసుకునేందుకు కావాల్సినటువంటి పదార్థాలు రెండు. మొట్టమొదటిది వెల్లుల్లి రెబ్బలు, రెండవది నువ్వుల నూనె. కేవలం ఈ 2 పదార్థాలే. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, రోజు ఉదయం పూట ఆహారానికి 1 అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి 1 అరగంట ముందు లేదా 15 నిమిషాల ముందు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే, 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొద్దిగా నువ్వుల నూనె వేసేసి కొద్దిగా వేయించేసేసి దించి చల్లారిన తర్వాత ఆ 3 వెల్లుల్లి రెబ్బలు అలాగే నమిలి తినేసేయాలి. తినేసి ఒకవేళ అది ఘాటుగా ఉండి కొంచెం ఇబ్బందిగా ఉంటే మరి 1 నిమిషం 2 నిమిషాల్లోనే ఏదో ఒకటి ఆహారం తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఉండగలిగితే 15 నిమిషాలు అలాగే ఉండవచ్చు. లేని పరిస్థితుల్లో ఒకవేళ నోరు మంట, నాలిక మంట ఉండడము, కారం ఇలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే మాత్రం వెంటనే ఏదైనా ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉదయం ఒక్కసారి చేయాలి, రాత్రిపూట కూడా ఆహారానికి ముందు మరొకసారి చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఈ యొక్క ఆహార ఔషధాన్ని దేహంలో యూరిక్ యాసిడ్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది, యూరిక్ యాసిడ్ వల్ల కలిగేటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అదే విధంగా ఇతర దుష్పరిణామాలు కూడా రాకుండా కూడా ఈ యొక్క వెల్లుల్లి అదే విధంగా నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కడుపులోకి కూడా కొన్నాళ్ల పాటు ఆయుర్వేద ఔషధాలు వాడుకోవడం మంచిది అనమాట. ఎలాంటి ఆయుర్వేద ఔషధాలు అంటే, ఉదాహరణకి కైశోర గుగ్గులు లేదా చంద్రప్రభావతి లేదా గోక్షురాది గుగ్గులు. బాగా నిదానంగా నోట్ చేసుకోండి, కైశోర గుగ్గులు లేదా చంద్రప్రభావతి లేదా గోక్షురాది గుగ్గులు, ఇవి మాత్ర రూపంలో దొరుకుతాయి అన్నమాట. ఈ మూడింటిలో ఏదో ఒకటి వాడుకుంటే సరిపోతుంది. ఈ యొక్క మాత్రలని ఉదయం 1, రాత్రి 1 ఆహారం తర్వాత తీసుకొని గోరువెచ్చని నీళ్లు సేవిస్తుండాలన్నమాట. దీంతోపాటు అనుపానంగా పునర్నవారిష్ట గలిజేరుతో తయారు చేస్తారనమాట ఈ యొక్క పునర్నవారిష్ట అనేటువంటి ఔషధం. ఇది కూడా మనకు ఆయుర్వేద ఔషధం విక్రయశాలలో దొరుకుతుంది. ఈ అనుపానంగా ఈ పునర్నవారిష్టను వాడుకోవాలి. ఎలాగంటే, మనం 1 మాత్ర మింగేసేసి, నేను చెప్పినటువంటి 3 మాత్రల్లో ఏదో 1 మాత్రను మింగేసి ఈ పునర్నవారిష్ట అనేటువంటి ఈ ద్రవరూపమైనటువంటి ఔషధాన్ని 10 ml ఔషధము, 10 ml నీళ్లు కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఈ యొక్క యూరిక్ యాసిడ్ అనేటువంటి సమస్య తగ్గిపోతుంది, గౌట్ అనేటువంటి వ్యాధి తగ్గిపోతుంది. ఈ యొక్క సమస్య వల్ల కలిగేటువంటి ఈ యొక్క కీళ్ల నొప్పులు, మంట, పోటు, సలుపు ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా కొంతమందిలో యూరిక్ యాసిడ్ వల్ల మూత్ర వ్యవస్థలో, మూత్ర పిండాల్లో, కిడ్నీస్లో రాళ్ళు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఔషధం వాడుకోవడం వల్ల అలాంటి యొక్క తీవ్రతను లేకపోతే అలాంటి యొక్క సమస్యను కూడా తగ్గించేసేసి మళ్ళీ కిడ్నీలను కూడా ఆరోగ్యవంతంగా చేసేటువంటి శక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆయుర్వేద ఔషధాల్లో
ఉందన్నమాట. చూసారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని యూరిక్ యాసిడ్ అనేటువంటి సమస్య తగ్గేందుకు వెల్లుల్లితో తయారు చేసుకుని మనం లబ్ధి పొందవచ్చు. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.